తేదీ 26/3/2022 రోజున దిల్సుఖ్ నగర్ స్వర్ణకార సంఘం ఎలక్షన్స్. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ స్వర్ణకార సంఘం ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తేదీ 14/3/2022 రోజున ఎన్నికల గుర్తులు కేటాయించడం జరిగింది. అధ్యక్ష పదవిలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు గద్దె మనోజ్ కుమార్ ఎన్నికల గుర్తు కళ్ళ అద్దాలు, శ్రీరామ రవి ఎన్నికల గుర్తు కోడిపుంజు, ఉపాధ్యాయులు గోవర్ధన్ వంశీ ఎన్నికల గుర్తు ఉంగరం, సతీష్ కుమార్ ఎన్నికల గుర్తు డైమండ్, దయానంద్ చారి ఎన్నికల గుర్తు కొబ్బరి చెట్టు, వెంకట్ ఎన్నికల గుర్తు గడియారం, ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ చారి ఎన్నికల గుర్తు అరటిపండు, లవకుమార్ చారి ఎన్నికల గుర్తు కప్పు సాసర్, పబ్బోజు రఘుచారి ఎన్నికల గుర్తు చాప, కోశాధికారి దాసోజు దయాకర్ ఎన్నికల గుర్తు కరెంట్ బల్బ్, వెంకటరమణ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్, చిలుమోజు మోహన్ కుమార్ ఎన్నికల గుర్తు కొబ్బరికాయ, సహాయ కార్యదర్శులు మారోజు విజయేందర్ చారి ఎన్నికల గుర్తు శంఖం, శ్రీనివాస్ చారి ఎన్నికల గుర్తు బకెట్. ఇట్టి కార్యక్రమంలో ఎలక్షన్స్ ఆఫీసర్స్, మాజీ అధ్యక్షులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి నమస్కారం. నేను ప్రెసిడెంట్గా మన విశ్వకర్మ దిల్సుఖ్ నగర్ సంఘానికి ప్రెసిడెంట్గా నిల్చున్నాను. నాకు క్యాండిడేట్గా ఇప్పుడు గుర్తిచ్చారు. నాకు గుర్తు వచ్చేసి కళ్ళద్దాలు ఇచ్చారు ఇప్పుడు. సో ఈ ప్రెసిడెంట్గా నిల్చున్నందుకు మీరు ఏం చేస్తారని ఇంటర్వ్యూ అడుగుతున్నారు వీళ్ళు. సో మన సంఘంలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. రెండోది, చాలా ఇతర కులస్తులు వచ్చి మన మార్కెట్లో ఎంతోమంది షాపులు పెడుతున్నారు, తెలియకుండా చేస్తున్నారు. ఇంకా దానికి రాకుండా చేయడానికి నేను కృషి చేస్తాను, తోడ్పడతాను, అందరికంటే ఎక్కువగా పనిచేసి చూపిస్తానని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. రెండోది, మన మార్కెట్లో భవనం భవనం అని అంటున్నారు చాలా రోజుల నుంచి. సో మన మార్కెట్లో ఆల్రెడీగా మనకైతే ఒక నేను తీసుకున్న ఒక ఇల్లు అయితే భవనం కానీ ఫస్ట్ నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను. ఎప్పటికైనా కానీ ఇంకో భవనంకి కూడా ప్లేస్ దొరకకపోతే కూడా ఒక భవనం ఉందనే వెళ్ళాలి, కానీ భవనం లేదనుకోకండి ఎవరు కూడా ఎప్పటికీ కూడా. అది కాకపోతే మన మార్కెట్లో ఇంకొకటి జాగా ఉన్నా ఏది ఉన్నా కానీ మార్కెట్ సరౌండింగ్లోనే దొరికితే తప్పకుండా తీసుకొని మనం కట్టుకుందాం, అది మాత్రం పక్క. మళ్ళీ టాయిలెట్ టాయిలెట్ అని అంటున్నారు చాలామందికి కూడా. టాయిలెట్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ జాగా దొరకడం చాలా కష్టం ఉంది, ఎవరు పక్కకి పెట్టనియరు ఎవరు కూడా. సో మనం సంఘానికి ఒకవేళ మన బిల్డింగ్ కట్టుకున్నా కానీ, ఇప్పుడు ఉన్న బిల్డింగ్ సంఘానికి మనం తీసుకున్నా కానీ ఆ మెట్ల దగ్గర మనం రెండు బాత్రూమ్ కట్టుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకోటి ఏంటంటే మన మార్కెట్లో ఇక్కడ షాప్ల వాళ్ళు చాలామంది మనకి కొత్త కొత్త వాళ్ళు వచ్చి దుకాణాలు పెట్టి మనకి తెలియకుండా ఇబ్బంది చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే ఎవరు కూడా సహకరించట్లేదు, ఇంకో దాంట్లో ఎవరు చెప్పట్లేదు. చెప్పకున్నా కానీ ప్రతి ఒక్కటి తెలుసుకునే బాధ్యత ఒక ప్రెసిడెంట్గా ఆయనకి ఉంటుంది కాబట్టి మార్కెట్లు తిరుగుతూ వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా ఏం జరుగుతుందనే తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ఎవరైనా లైఫ్లో బిజీ ఉంటారు. మనం ఒక పదవికి సేవ చేయడానికి వస్తున్నప్పుడు మనమే ఆలోచించి తిరిగి మనం కూడా చూసుకుంటూ ఏం జరుగుతుంది అనేది చూసుకుంటేనే చాలా బాగుంటుందని నా ఒక ఒపీనియన్. మన మార్కెట్లో కడతామని భవనం కడతా అని అనను, కానీ కృషి చేస్తాను. జాగా దొరికితే మాత్రం మీ దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ మనం అందరం కలిసి పెద్దవాళ్ళ సహకారంతో భవన నిర్మాణానికి కార్యక్రమం చేద్దామనుకుంటున్నాం. ఇంకా ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. వచ్చి మనం మాట్లాడుకొని ఆ సమస్యలను ఎట్లా మనం ఎదుర్కొంటామనేది చూసుకొని పెద్దవాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని దాన్ని మనం చేసుకుంటూ పోతే మన సంఘం చాలా గట్టిగా మనం అందరం ఏకంగా ఉండి సాధిస్తామని నేను అనుకుంటున్నాను. జై విశ్వకర్మ. చాలా మటు సంఘాలలో చూస్తే గెలవకముందు వాగ్దానాలు బాగానే ఉంటాయి, గెలిచిన తర్వాత చాలామంది చేస్తలేరు. మీరు ముఖ్యమైన వాగ్దానాలు 1, 2, 3, 4, 5 ఇట్లా దిల్సుఖ్ నగర్ సంఘానికి మీరు గెలిస్తే సంఘ అధ్యక్షుడిని ఏం చేస్తారు? దిల్సుఖ్ నగర్ సంఘానికి నేను గెలిస్తే మొట్టమొదటిగా ఈ మన మార్కెట్లో చాలామంది బెంగాలీ వాళ్ళు వీళ్ళు దుకాణాలు పెట్టడానికి వస్తున్నారు, చాలామంది జ్యువెలరీ షాప్ పెట్టడానికి వస్తున్నారు, వాళ్ళని రాకుండా చేస్తాను. సెకండ్, టంచులు ఫరక్ చేస్తున్నారు. యా, కార్కళ్ళల్లో చాలా మట్టుకు టంచులు ఫరక్ చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ టంచులు ఫరక్ అయితే ఏ రకమైన చర్యలు? అయితే గతంలో నేను ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు నాకు ఈ పని నేర్చుకొని నా దుకాణం పెట్టి 35 సంవత్సరాలు అవుతుంది, ఇదే మార్కెట్లో ఉంటున్నాను. సో ఎన్నోసార్లు ఇలాంటి టంచులు మిస్టేక్ జరగడం, పొరపాటు జరగడం, ఎన్నో మంది నా దగ్గరికి దృష్టికి తీసుకురావడం, మేము వాళ్ళకి తగిన సాయం చేయడము, వాళ్ళకి బంగారాలు నష్టపరిహారం కింద బంగారాలు ఇప్పించడం జరిగింది. ఇలాంటిది సంఘంలో మా పెద్ద మనుషుల సహకారంతో వాళ్ళకి ఎంతో మందికి న్యాయం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే
నేను వస్తా ఉంటే దిల్సుఖ్నగర్ ఏరియాలో మార్వాడీ షాప్లో అవి కుమటంలో షాప్లో తెలియదు, మన స్వర్ణకారులు వాళ్ళ షాప్లో ముందున్నట్టుగా డెక్స్ పెట్టే పెట్టుకొని ముందర కూర్చుంటారు, అట్లాంటి వాళ్లకు మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళని కూర్చోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే స్వర్ణకారులకు ఉన్న పరువు పోతుంది అట్లా కూర్చోవడం వలన. అయితే పరువు పోతుంది అని మనము అనుకుంటున్నా కొంచెం బాధగా ఉంది. అసలుకి విషయం ఏంటంటే ఎంతో కఠిన పేద స్థితిలో ఎవరు వాళ్ళకి దుకాణాలలో ఆశ్రయం ఇయ్యక వాళ్ళకి ఉపాధి ఇయ్యక వాళ్ళని అలాంటి దుస్థితికి తీసుకొచ్చింది సంఘమే. కాబట్టి మనం కూడా ఆలోచించి దాని గురించి మనం కఠిన చర్యలు తీసుకొని పెద్ద మనుషులతో మాట్లాడుకొని దానికి ఏం చేయాలనుకుంటే అది చేసి వాళ్ళకు కూడా ఉపాధి చూపించడానికి ప్రయత్నిద్దాం. దిల్సుఖ్నగర్ సంఘానికి ఒక మంచి పేరు ఉంది, ఇప్పటివరకు బెంగాలీ వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు, ఫ్యూచర్లో కూడా అదే కొనసాగుతుందా? ఫ్యూచర్లో ఇంతకుముందు 35 ఏళ్ల కింద ఇక్కడ మార్కెట్లో ఎంతోమంది బెంగాలీ వాళ్ళు వచ్చారు. ఏకధాటిగా నేనే, నా పేరు మనోజ్ కుమార్ చారి, గతంలో నేను ఇక్కడ బెంగాలీ వాళ్ళు ఎంతోమంది పెడితే కొట్టి వాళ్ళని ఎలగొట్టి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి వాళ్ళ కోసానికి నేను బాధపడి ఎంతోమంది బెంగాలీలో ఎలగొట్టిన చరిత్ర ఈ మనోజ్కి ఒక్కనికే ఉన్నది. అది ఇప్పుడు స్వర్ణకారులకి ఏ రకమైన సందేశాన్ని ఇస్తారు? ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదన్నా ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి కానీ, కుల వృత్తులు నడవక నేను గత 35 ఏళ్ల నుంచి ఇక్కడ మార్కెట్లో ఎంతోమందికి ఎన్ని రకాలుగా అవస్థలు వచ్చినాయి, ఎన్ని రకాలుగా బాధలు వచ్చినాయి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న స్వర్ణకార మార్కెట్లో ఎంతోమందికి నేను చాలామందికి వాళ్ళకి నా సహకారం అందించి ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. రెండోది, ఇట్లా మన మార్కెట్లో చాలామంది కరోనా వలన ఇప్పుడు కూడా చాలామంది కష్టాలలో ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఈ మధ్య కాలంలో 10-15 రోజుల నుంచి వాళ్ళని కూడా చాలామందిని ఆదుకోవడం జరిగింది. చిట్టీలని, ఫైనాన్స్ అని, బంగారాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది, వాళ్ళతోని నేను వెళ్ళి వాళ్ళ కస్టమర్ ఇళ్ళకి వెళ్ళి చిట్టీల వాళ్ళకి టైం ఇప్పించి ఈ ఫైనాన్సర్లతో మాట్లాడి మిత్తికి మిత్తి లేకుండా ఎంత తీసుకున్నాడో అంతే కట్టాలని చెప్పేసి ఎంతోమందికి ఈ మధ్య కాలంలో నేను సాయం చేసినాను. ఇకపైన కూడా సమస్యతోనే వస్తారు ఎవరైనా కానీ, సమస్యతోనే వస్తారు ఎవరైనా, మంచిగా ఎవరు ఉంటే వాళ్ళు రారు, వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు సమస్యతోనే వస్తారు. కాబట్టి ఆ సమస్య ఎలాంటిదైనా కానీ వాళ్ళకి పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల కోసం, నిధుల కోసం ఏమన్నా పోరాటం చేస్తారా, లేకపోతే ఊరికే గెలిచి డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయించుకొని అధ్యక్షంగా చేద్దామని అవుతారా? నాకు అలాంటి ఆలోచనలు లేవు. నేను మీలో ఒక్కనిలాగా తిరుగుతాను, నాకు ప్రెసిడెంట్ అనే హోదా కల్పించాలి, నేను ప్రెసిడెంట్గా ఉండాలి అనే ఆశతో ఇక్కడికి రాలేదు. మీలో ఒక్కనిగా ఉండి మీలో కలిసి నేను ఒక పేరు దిల్సుఖ్నగర్కి సంపాదించాలని వచ్చాను, కానీ వేరే ఏ దూర ఆలోచనతో రాలేదు. నేను మీలో ఒకరిని నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను, కానీ ప్రెసిడెంట్ కాదు, నేను మీలో ఒకనిలాగా తిరుగుతా, మీలో ఒకనిలాగా ఉంటా. సరే, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విశ్వకర్మ భగవాను. ఒకవేళ ఓడిపోతే గెలిచిన వాళ్ళకి సహకరిస్తారా, లేకపోతే ఏమన్నా కాళ్ళు వంటి ముంజే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? లేదు, నేను అలాంటి పొరపాటు చేయను. గతంలో కూడా చాలామంది ఇక్కడ ప్రెసిడెంట్గా పోటీ చేశారు, వాళ్ళు కూడా గెలిచారు, వాళ్ళకి కూడా నేను చాలా సహకరించా, వాళ్ళతో తిరిగి వాళ్ళతో కూడా ఉండి వాళ్ళతో చాలా పనులు చేశాను. నాకు అలాంటి దురుద్దేశాలు ఆలోచనలు ఏం లేదు, నేను చాలా స్పోర్టీగా తీసుకుంటాను. మీకు ఎవరు అభ్యర్థి మంచిగా అనిపిస్తే మీరే తెలుసుకుని, నేను కాంపిటీషన్ అన్నట్లేదు, మీకు ఎవరు అభ్యర్థి మంచి పనులు చేస్తాడు, మంచిగా చేసి చూపిస్తారు, మీకు మంచిగా అనిపిస్తే మీరు వాళ్ళనే ఓటేసి గెలిపించుకొని మీ నాయకునిగా అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. 500 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. నాకు వచ్చిన గుర్తు కళ్ళద్దాల గుర్తు, నా ఇంటి పేరు గద్దె మనోజ్ కుమార్ చారి. జై విశ్వకర్మ, వర్ధిల్లాలి. నా పేరు చేపూర్ సతీష్ చారి, ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు వచ్చేసి డైమండ్ గుర్తు. ఈ సంఘానికి ఇంత ముందు మంగళపల్లి అన్నదాన కార్యక్రమం కానివ్వండి, బ్రహ్మగారి ఆరాధన కానివ్వండి, దేనికైనా ఏ కార్యక్రమాలకైనా ఎంతో ఉత్సాహంగా పనిచేసినాం. అదేవిధంగా నన్ను ఉపాధ్యక్షులుగా పోయినసారి గెలిపించారు, ఈసారి కూడా అదే నమ్మకంతో సంఘానికి అదే విధంగా సేవ చేస్తానని కోరుకుంటూ ఉపాధ్యక్షులుగా మీ సతీష్ చారి. నా గుర్తు వచ్చేసి డైమండ్ గుర్తు. అందరి సహకారంతో మళ్ళీ సేవ చేస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నా. జై విశ్వకర్మ. ఖచ్చితంగా ఉంటాము, ఖచ్చితంగా వాళ్ళతోటి అందరితోటి కలుసుకొని పనిచేస్తాము. గతంలో కంటే కొంచెం ఇంకా హుషారుగా కూడా చేయదలుచుకుంటున్నాను. జై విశ్వకర్మ. నా పేరు గౌరవ్ వంశీకృష్ణ, నా గుర్తు రింగ్ గుర్తు. నేను ఉపాధ్యక్షునిగా ఈసారి నామినేషన్ వేశాను. నేను మొదటిసారిగా ఈసారి నామినేషన్కి నన్ను అందరి అభిమానాలతో నేను వేశాను, కాబట్టి నాకు అందరూ సహకారం కావాలి. ప్రతి ఒక్కరికి నేను ఇంతకుముందు నేను మా అమ్మాయికి అన్నదానానికి మేము చేశాము, విశ్వకర్మ జయంతి కూడా చేశాను. నేను విశ్వకర్మ జయంతి అప్పుడు నేను అధ్యక్షునిగా నాకు పెద్దవాళ్ళ సహకారంతో అధ్యక్షునిగా ఉండి నేను విజయవంతంగా నాకు అందరూ సహకారంతో నేను చాలా విజయవంతంగా చేశాను. అది అక్కడ కూడా నాకు మన పెద్దలు సహకారం ఉంది,
చాలా బాగా చేశారని చెప్పి నాకు అక్కడ కూడా సన్మానించారు. ఇక కూడా నేను ప్రతి ఒక్క దానికి ముందుండి చేస్తానని అందరికీ మనవి చేస్తున్నాను. జై విశ్వకర్మ. నా పేరు గౌరవ వంశీకృష్ణ. నా గుర్తు రింగు గుర్తు. రింగు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని పెద్ద అందరికీ నేను కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. ముందుగా మన ఎన్నికల కమిటీకి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కొండోదు సత్యనారాయణ అన్న గారికి నమస్కారం, మరియు మన సోదరులకు నమస్కారం. నా పేరు శ్రీరామదాస్ వెంకటాచారి. నా ఎన్నికల గుర్తు టేబుల్ గడియారం. ఇంతకుముందు కూడా సంఘంలో పాల్గొన్నాను, అన్ని కార్యక్రమంలో కూడా నేను మన కార్యకర్తలు ఉన్నాను. అందరికీ నమస్కారం. విశ్వకర్మ బంధువులకు, మిత్రులకు, నా తోటి తిరిగిన ప్రతి ఒక్క స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఉపాధ్యక్ష పదవికి నేను పోటీ చేస్తున్నాను. నేను మైక్ ముందర ఇదే మొదటిసారి మాట్లాడుతున్నా, ఏదైనా తప్పులుంటే క్షమించగలని ప్రార్థిస్తున్నాను. మన గౌరవ పెద్దలు వారి ఎంబడి నేను ఎన్నోసార్లు వాళ్ళ అనేక విధమైన కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకున్నాను. ఇంతకు మునుపు సంఘం స్థాపించినప్పుడు ప్రధాన కార్యదర్శి, యువజన విభాగం స్థాపించినప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత కమిటీలు వారిలో నేను కొత్తపేట డివిజన్కి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను. అదేవిధంగా నేను ఎన్నో సేవా నా బాల్యం నుండి కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రతి విశ్వకర్మ జయంతికి కానీ బ్రహ్మంగారి ఆరాధనలో కానీ ఒక కమిటీ ఏర్పరిచినప్పుడు కమిటీలో కూడా ఒక మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా నాకు ఈరోజు కొబ్బరి చెట్టు నాకు గుర్తింపు లభించినది బంధుమిత్రులందరూ నాకు సహకరించి. మొదటిసారిగా ప్రత్యక్షంగా ఓట్లో పాల్గొంటున్నాను కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఓటు వేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. జై విశ్వకర్మ. నేను మీ తుడిమిల్ల లవకుమార్. గతంలో జరిగిన ఎన్నికల్లో సహాయ కార్యదర్శిగా మీ అందరి ఆశీర్వాదంతో గెలుపొంది ఈ సంఘానికి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చారు. అదే ఆశీర్వాదంతో సంఘానికి గతంలో మంచి చేసిన ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమంలో చురుకుగా పాల్గొని యువతకు మన సంఘ నాయకత్వం మీద ఆసక్తి పుట్టించేలా చేశారని ఆశిస్తూ ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా మీ ఆశీర్వాదం కోరుతూ నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా నేను ప్రధాన కార్యదర్శిగా నేను ఎందుకు ఎంచుకున్నానంటే గతంలో కూడా పెద్దలు అందరూ కూడా ఇప్పుడు మన పెద్దలు ఎవరైనా సరే మంచి సంఘానికి పేరు ప్రఖ్యాతలతో పాటు మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ క్రమశిక్షణతో పాటు మంచి ఎన్నో లక్షణాలు ఇచ్చారు. అలాంటి పెద్ద సంఘానికి నాయకత్వంగా ఉంటూ ఎంతోమంది మన మార్కెట్కి పొట్ట చేతులు పట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన మార్కెట్కి వచ్చి పనులు కల్పించుకొని పనిచేస్తూ జీవనోపాధి పొంది సంఘంలో సేవ చేస్తున్నారు. ఇప్పుడు రాను ఎన్నో కులాలు వృత్తులు అన్నీ అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా అంతరించిపోకుండా వృత్తులు కాపాడుకోవాలంటే ముఖ్యంగా యువత వృత్తుల్లో కొనసాగాలి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నీ బయట జాబ్ చేసుకుంటే 30,000 శాలరీ వస్తుంది, ఇక్కడ పనిచేసినకు అంత రాదు, నేను ఎందుకు ఉండాలని చెప్పేసి బయటకు పోతురు. ముఖ్యంగా అలాంటివి లేకుండా లాభాలు ఎక్స్పెక్ట్ చేయకుండా మన వృత్తిలో కాపాడుకుంటే మన వృత్తిని మనం అంతరించిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు యువతకు నేను కల్పిస్తానన్న హామీ ఇస్తున్నాను. అలాంటి హామీతోనే ఈరోజు ప్రధాన కార్యదర్శిగా నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా మన మార్కెట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. యువతకు పని చాలామంది సరే వస్తున్నారు, వాళ్ళ పని కావాలంటే ఎట్లా అంటే కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, కొంతమంది పేరుంటుంది మనకు చుట్టాలుగానో ఏదో రకంగా దగ్గర ఉండడం చెప్పి వాళ్ళకే పని అవుతుంది. కొంతమంది మంచి ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా వాళ్ళ పేరు లేక తక్కువ పని వస్తుంది. అలాంటి వాళ్ళు సంఘాన్ని ఆశ్రయిస్తే సంఘం యొక్క సొంత పూచికత్తుతోని వాళ్ళకి పని కల్పిస్తాం. ఈ ఇతను మనం మంచి వర్కరు, ఇతని పని కల్పించండి, మీకు ఏదైనా బాధ్యత ఉన్నా కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి యువత పక్క వృత్తిలో పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నా గుర్తు కప్సాసర్ గుర్తు వచ్చింది. కప్సాసర్ గుర్తుకు ప్రధాన కార్యదర్శి నన్ను ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ మరింత సంఘానికి మరింత సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. అందరికి నమస్కారం. నా పేరు పబ్బోజు రఘు. నేను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి చేప. చేప గుర్తుకు ఓటయ్యానని కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. నమస్కారం తెలియజేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి అట్టిపండు. నేను ఇప్పుడు మన కమిటీలో యూత్ కమిటీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. యూత్ కమిటీ మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మొత్తం కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి మన పనిలో. ఆ టెక్నాలజీస్ అన్ని మన పనిలో వృత్తిలో యూత్ వాళ్ళకి అందరికీ నేర్పియాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని గురించి గవర్నమెంట్ నుంచి మంచి సలహాలు ఇట్లా తీసుకొని ఇక్కడే మన సంఘంలోనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ నేను నేర్పిస్తాను. దాన్ని సంఘం కంపల్సరీ తీసుకొచ్చి కొత్త కొత్త పనులు ఏవైతే ఉన్నాయో, మిషన్స్, టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకొచ్చి నేను అర్హత ఉన్న వాళ్లకు, కమిటీలో ఉన్న సభ్యుల యూత్ వాళ్లకు, నేర్చుకునే వాళ్లకు నా ద్వారా సేవలు అందిస్తాను. ఇంకోటి ఏంటంటే మన పనిని కూడా, మన ఘాట్ పని కానీ సాదా పని కానీ ఇక్కడ మన చేసే వాళ్ళు అందరు ఉన్నారు, వాళ్లకు పనులు కొంచెం తక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా పనులు కల్పించే ఏర్పాటు చేస్తాను. మిషనరీస్ మీద ట్రైనింగ్స్ కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొచ్చి మిషనరీస్ మీద ట్రైనింగ్ ఇప్పిస్తాను మన యూత్కి అందరికీ. కొత్తదనాన్ని మన పనిలో కొత్తదనం, మిషన్లో కొత్తదనాన్ని మొత్తం తీసుకొని మన యూత్ కమిటీ వాళ్ళకి అందరికీ నేర్పిస్తానని మనవి చేసుకుంటున్నాను.
నా గుర్తొచ్చేసి అట్టిపండు కాసోజు ప్రకాశ్ చారి. నా పేరు చిలోజు మోహన్ కుమార్ చారి. కోశాధికారిగా నామినేషన్ వేశాను. నా గుర్తొచ్చేసి కొబ్బరికాయ. నేను ఇదివరకు 2017లో విశ్వకర్మ జయంతికి కోశాధికారిగా పనిచేశాను. అదేవిధంగా ఈసారి డైరెక్ట్ గా సంఘానికే కోశాధికారిగా నామినేషన్ వేయడం జరిగింది. పెద్దల సమక్షంలో అందరూ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. నా గుర్తొచ్చేసి కొబ్బరికాయ. చిలోజు మోహన్ కుమార్ చారి. జై విశ్వకర్మ. నా పేరు దాసోజు దయాకర్ చారి. నేను కోశాధికారిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరి సహకారంతో గెలుస్తానని కూడా ఆశిస్తున్నాను. నేను ఒక 20 ఇయర్స్ వేణన్న ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 టర్మ్స్ ఉపాధ్యక్షునిగా చేయడం జరిగింది. ఇంకా మంగళపల్లి మా అమ్మాయి దగ్గర వెనుక మీకు గుర్తుండే చదువు సత్రం కట్టించాను 1.5 లాక్తోని అమ్మవారు గుడిలో. ఇంకా నేను ఏ సమస్య వచ్చినా మీటింగ్కి రావడం కానీ ఏ సమస్య వచ్చినా కానీ నాకు అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడల్లా రావడం జరిగింది. ఇంకా నేను మన సంఘం అంటే నేను సంఘానికి నిర్వచనం చెప్తాను. సంఘం అంటే మనం ఆర్థికంగా సామాజికంగా వ్యవహారికంగా రాజకీయంగా సంఘ సభ్యులను ఎదిగేలా చేయడమే సంఘము. సంఘం అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్. అండ్ నేను ఈ సంఘం ద్వారా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే పండ్లున్నా కానీ పెట్టుబడి పెట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మనం అందరం ఒక గ్రూప్గా ఏర్పడి ఒక చారిటబుల్ ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి లోన్స్ వచ్చినా కానీ అది మన సంఘంకి అందుబాటులో ఉండేటట్టు సొంతంగా తిరగడం చేస్తాను. ఇంకొకటి ఈ సంఘం ఎదగాలంటే ముందు ఆర్థికంగా బలంగా ఉండాలని ఈ కోశాధికారిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇంకొకటి నా తరఫున ఈ 3 సంవత్సరాల టర్మ్లో 1 లక్ష రూపాయలు ప్రతి 3 నెలలకు 5,000 చొప్పున సంఘంలో ఎవరికన్నా ఆపదలో ఉన్నా ఆర్థికంగా వెనుకబడి ఉన్నా నా తరఫున నేను ఇవ్వడానికి నేను హామీ ఇస్తున్నా. నేను ఇంకొకటి మన సంఘ భవనము అదొక పెద్ద విషయం కాదు. భవనం అని గత 20 సంవత్సరాల నుంచి వింటున్నా నేను. ఒక 10 మంది కలిసి 10 బిల్డర్లాగా ఇన్వెస్ట్ చేసి ఒక స్థలానికి కొంటే మన దగ్గర ఉన్న డబ్బులు 20 లక్షల దాకా ఉన్నాయి. ఆ 20 లక్షలతో పైన మడిగిలేసుకొని 2 ఫ్లోర్లు మడిగిలేసుకొని పైన ఈ మడిగిలు ఈ 10 లక్షలు ఎంత డబ్బులు ఇస్తారో అంత వారికి ఈ మడిగిలను కేటాయించేసి ఎవరి డబ్బులు వాళ్ళకు వస్తాయి. ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు ఫ్రీగా ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చేవాళ్ళు ముందుకు వచ్చేటట్టు నేను చేస్తాను. ఆ పైన ఉన్న వాటి మాత్రము మిగతా 2 ఫ్లోర్లు మన సంఘానికి విరాళంగా ఇచ్చేసేయాలి. అయితే అందుకు నేను 10 లక్షల వరకు కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను నా సొంత ఆర్థికంగా కూడా నేను మన సంఘాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఆర్థికంగా రాజకీయంగా కూడా పలుకుబడి కొద్దిగా ఉన్నది నాకు, దాని యూజ్ చేస్తాను. నేను సంఘానికి లాస్ట్ టైం కూడా ఉపాధ్యక్షునిగా నామినేషన్ వేసినా కానీ నన్ను గెలిపించలేకపోయారు. అంటే నేను మార్కెట్లో ఉంటాను కనుక నన్ను ఏమో గుర్తుపట్టరేమో, కానీ నేను ఇస్తున్న నేను హామీలను అయితే ఒక సంఘాన్ని అయితే చారిటబుల్ ట్రస్ట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా ఉంచుతా. మనకి ఏ రాజకీయ నాయకుడు వద్దు, ఎవడొద్దు, మనకు ఎవడు అవసరం పడదు. రాజకీయ నాయకుడు మన దగ్గర రావాలి, మనం భిక్షమాడుకోవాలి ఓట్ల గురించి. అంత యూనిట్ ఉండాలి. నా పేరు దాసోది దయాకరు. నాకు వచ్చిన గుర్తు బల్బు. ఈ సంఘానికి వెలుతురునిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఇక్కడ ఈ ఎన్నికలు సక్రమంగా జరగడానికి ఎంతో శ్రమిస్తున్నటువంటి ఈ ఎన్నికల కమిటీ వారికి మరియు నాతో పాటుగా ఎన్నికలలో నిలబడేటువంటి నా సోదరులకు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఓటు కలిగిన ప్రతి స్వర్ణకారునికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాగిపల్లి వెంకటరమణ. నాకు ఈ ఎన్నికల్లో కమిటీ వాళ్ళు కేటాయించినటువంటి గుర్తు ఫ్యాన్ గుర్తు. నేను ఈ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. నేను బాల్యం నుండి ఇదే మార్కెట్లో ఇక్కడే చదువుకొని ఇక్కడ పెద్దవాడిని అయినాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే మార్కెట్లో షాప్ నిర్వహిస్తున్నాను, ఆభరణాలు తయారు చేసే షాప్ నిర్వహిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క స్వర్ణకారుడి యొక్క బాధలేంది, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయంలో నాకు చాలా అవగాహన ఉంది అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా మార్కెట్లో పిలిచిన వెంటనే పలకడానికి మార్కెట్లో వ్యక్తిని నేను. అదొక్కటి మీరు ఒక్కరు అందరూ కూడా ఓటు వేసే ముందు గుర్తుపెట్టుకోవాలి. ఏ పని చేయాలన్నా మాటలతో కాదు, మనం ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. డబ్బు అనేది మనం ఎంతో ఖర్చు పెడతాం. సంవత్సరానికి ఒక 5,000 మన కోసం, మన ఐడి కార్డు కోసం మనం ఖర్చు పెట్టుకుంటే ఈజీ ఒక సంవత్సరంలో 30-40 లక్షలు అవుతాయి. దాంట్లో నుంచి ఇవ్వరు కానీ, అంటే నేను ఆర్థికంగా లేని వాళ్ళకి ఇస్తా చేస్తా అంటే అది నా ఒక్కరితో అయ్యే పని కాదు. ఎందుకంటే మన దాంట్లో ఒకరి మీద ఒకరు నమ్మకాలు తక్కువ. ఒకరు చేస్తా అంటే ఇది మన దాంట్లో కుదరదు చేయదని కూడా చెప్తారు. కానీ ఉన్న ఒక ఫండ్ అనేది ఏదైతే ఏర్పాటు చేసుకుని ఎవరు చనిపోయినా కూడా, ఎవరు ఎటువంటి పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే సంఘంలో ఐడి కార్డు కలిగి ఉండి వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా ఆ సంవత్సరంలో వచ్చిన డబ్బుల నుంచి ఒక 10% 20% 30% తీసి పక్కన పెట్టి ఆ సంవత్సరంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇచ్చేద్దాం.
అది 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఎంత పర్సంటేజ్ అంటే మన అంటే ఇవన్నీ మాట్లాడకూడదు కానీ ఫండ్ అనేది కూడా ఆ సంవత్సరానికి మన సంఘానికే ఉంటుంది. ఇట్లా ఒక 2-3 సంవత్సరాలు ఇట్లా మనం ఈ విధంగా చేసుకున్నా కూడా 1 కోటి రూపాయలు అయిపోతుంది. దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఈసారి కొందరు మాత్రమే ముందుకొచ్చారు, ఇంకోసారి 14 మంది కాదు 25 మంది పోటీలో ఉండడానికి మనము సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క స్వర్ణ కార్డు కూడా మంచి చెడు ఆలోచించి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నాకేయమని నేను ఎవరిని అడగను. మీకు విజ్ఞత ఉండి మీరు ఆలోచించి మీ ఓటుని మీరు మీ ఓటే మీ ఆయుధం, మీరు వేసే ఓటు మీకు బలం కావాలి కానీ మీకు బరువు కావద్దని మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. చొల్లేటి శ్రీనివాస్, నాకు గుర్తొచ్చి బకెట్ గుర్తు. నేను ఇంతకుముందు ఆర్గనైజ్ సెక్రటరీగా చేశాను, ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా పోటీ నించున్నాను. దానికి అందరు సహకారం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడంటే అప్పుడు మనం అందుబాటులో ఉంటాను, నేను మార్కెట్లోనే ఉంటాను, ఎప్పుడు కావాలన్నా నేను ముందు ఉంటాను. నాకు తోచిన సహాయం నేను ఎప్పుడైనా నేను రెడీగా ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు ఇంతకుముందు మనకు రాష్ట్ర అధ్యక్షులు కానీ మన వెనన్న కానీ చారన్న కానీ అందరి లాస్ట్ టైం ఎంత పనులు చేశారో దాని తగ్గట్టు ఇంకా మంచి కావాలని నేను కోరుకుంటున్నాను. దీనికన్నా పెద్ద చేయాలి, ఇంకా మంచిగా వాళ్ళ పేరు కూడా నిలబెట్టాలి అని నేను అనుకుంటున్నాను. నా పేరు చొల్లేటి శ్రీనివాస్, నా గుర్తు బకెట్ గుర్తు. ఆర్గనైజ్ సెక్రటరీగా పోటీగా చేస్తున్నాను, నాకు మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈసారి ఎన్నికలు జరుగుతున్న విషయంలో కొత్తగా నేను జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను, కావున మీరందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అందరూ సభ్యులు ఇప్పుడైతే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ వాళ్ళతో సహకారంగా నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను. నా గుర్తు వచ్చేసి శంకం గుర్తు. జై విశ్వకర్మ. ఈరోజు విశ్వ బ్రహ్మణ స్వర్ణకార సంఘం దిల్షుక్ నగర్ ఆధ్వర్యంలో 2022 ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ విడుదలైంది. ఇదే సందర్భంగా ఈరోజు ఎవరైతే ఎలక్షన్స్ లో నిలబడ్డారో వాళ్ళందరూ కూడా గుర్తులు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మన విశ్వకర్మ ఓం ఛానల్ కొండోజు నరసింహాచారాన్న గారికి దిల్షుక్ నగర్ స్వర్ణకార సంఘం నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ఎలక్షన్ గుర్తులు ఏదైతే కేటాయించారో దాదాపు 14 మంది సభ్యులు ఈరోజు ఎలక్షన్స్ లో పాల్గొనడం జరుగుతుంది. ఎంతో శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎవరైతే నిలబడ్డారో ఎలక్షన్స్ లో నిజంగా వారందరూ కూడా రాబోయే రోజుల్లో స్వర్ణకారులకి సాయం చేసే విధంగా అదేవిధంగా సంఘం పేరును భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ వారందరూ కూడా గౌరవ పెద్దల తరఫు నుంచి నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అయితే గత 3 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షునిగా ప్రజలను ఎన్నుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో ఏదైతే మన గౌరవ పెద్దలు ఈరోజు వేణన్న గారండి, కొండలన్న గారండి, అన్నదోష్ బాలనాచారి గారండి, చిలువూరు నరసింహాచారి గారు, అదేవిధంగా మన రాజకుమార సినార్ వీరు 1982 సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మరి 2017 వరకు ఏదైతే మన అధ్యక్షులు ఈరోజు వేణన్న గారు ఉన్నారో వారు సేవల అమోఘం, వారి కృషికి నిజంగా జంటనగర్లోనే ఒక మంచి గుర్తింపుగా తీసుకురావడం జరిగింది వారి ఆధ్వర్యంలో. దాని తనంతరం 2018 జులై 28 ఎలక్షన్స్ లో నన్ను భారీ మెజారిటీతో మన సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం నిజంగా నా అదృష్టంగా వారికి సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించేందుకు వారందరూ కూడా నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుస్తున్నాను. గత నా మీద అయితే నమ్మకంగా ఉంచి 3 సంవత్సరాలు సేవజానికి ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా నిరుపయోగం చేయకుండా మొత్తం సమయాన్ని కూడా నేను వెచ్చించి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముందుగా ఎప్పుడైతే ప్రమాణస్వీకారం భగవాను మూర్తి లేకుండే ఆ విశ్వకర్మ భగవాను మూర్తి చేయడానికి దాతల సహకారంతో మన కైరతాబాద్ విఘ్నేశ్వరుడు దగ్గర తయారు చేయించడం జరిగింది. ఎంతో సుందరమైన భవ్యమైన విగ్రహం తయారు చేయించి 17 సెప్టెంబర్ రోజు భారీ ఊరేగింపుతో మనము అక్కడ విశ్వకర్మ యజ్ఞానికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరం పరిణామం. ఎప్పుడూ లేనటువంటి విగ్రహాన్ని కొత్తగా తయారు చేయించి దాతల సహకారంతో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మరి జాతీయ కార్యక్రమాలే కానీ జాతీయ నాయకుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మరి ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సమాజంలో స్వర్ణకారులు ఉన్నారు, స్వర్ణకారులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం ఉంది వీళ్ళు చేసే కార్యక్రమాలను చెప్పేసి ఆ దృష్టిని కూడా మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా చెప్పించడం జరిగింది. అదే ఉద్దేశంతో మనం చేసే కార్యక్రమాలతో మరి ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులకు ఒక మన పార్టీలో చేర్చుకున్నట్టయితే వారికి ఒక గడ్డ డివిజన్ నుంచి ఇన్ఛార్జ్ ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మనం స్వర్ణకారుల ఓట్లు రాబట్టుకోవచ్చే ఉద్దేశంతో మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డ డివిజన్గా రవికుమార్ చారికి ఇవ్వడం జరిగింది. నిజంగా మన ఐక్యత చూసే వారికి ఆ పోస్ట్ ఇవ్వడం కూడా చాలామంది కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మంగారి ఆరాధనకు సందర్భంగా దాతల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మీ ముంగట ఉన్నటువంటి ఈ దివ్యమైన భవ్యమైన సుందరమైన వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహము, అదేవిధంగా సిద్ధప్ప స్వామిల విగ్రహం కూడా దాతల సహకారంతో నా మీద ఏదైతే నమ్మకం ఉంచారో అనంతచారికి ఏదైనా మనం దాత రూపంగా అప్పగిస్తే
తప్పంతో వాళ్ళ నాకు సహకరించి ఈ బ్రహ్మంగారి విగ్రహానికి వారు సహకరించారు. ఇదే రకంగా ఎన్నో కార్యక్రమాలు దిల్షుక్నగర్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మన సంఘాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు జంట నగరంలోనే ఒక దిల్షుక్నగర్ సంఘం అంటే ఒక మంచి సంఘంగా గుర్తింపు తీసుకోవడం నాకు ఎంతో సంతోషకరమైన విషయం. గతంలో పెద్దలు ఏదైతే పనిచేసారో వాళ్ళు కూడా అరే మన సంఘానికి మంచి గుర్తింపు వచ్చింది వచ్చి చెప్పింది వచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం నిజంగా నాకు ఎంతో సంతోషకరం. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పోటీదారులు కూడా వాళ్ళు కూడా ఈ గౌరవ పెద్దల సహకారంతో వాళ్ళ అడుగుజాడుగులను నడుస్తూ మరి మేము కూడా కృషి చేసినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు గమనించి ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా వాళ్ళు ప్రవర్తించాలి. ఈ ఎలక్షన్లో ఎవరు కూడా క్రమశిక్షణ తప్పకుండా అదేవిధంగా క్రమశిక్షణ తప్పకుండా శాంతియుతమైన సోదరభావంతో వాళ్ళు నిలబడి గెలుపొందిన వారు అందరూ కూడా పెద్దల సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా నేను గెలిచినటువంటి 3 సంవత్సరాల్లో ప్రభుత్వంతో ఎమ్మెల్యే ఫండ్తోని సీసీ కెమెరాలు 2,70,000 రూపాయల సీసీ కెమెరాలు నిజంగా ఇది ఎలిమినార్ కాన్స్టిట్యూన్సీలోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఫండ్తో నేను తీసుకొని రావడం అది కూడా లోకల్ పిఎన్టీకల్ డివిజన్లో కూడా ఎక్కడ కూడా లేకుండే అలాంటి మొట్టమొదటిసారి మనము గవర్నమెంట్ నుంచి 2,70,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మన మార్కెట్కి ఒక భద్రత రూపంగా మనం మేము కృషి చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మన పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన మార్కెట్లో 2 చెట్లు నిర్వహించడం జరిగింది. చెట్లు నిర్వహించడం చెట్లు పెట్టడమే కాదు దానికి రక్షణ కూడా కవచం ఏర్పాటు చేసి ఇప్పుడు ఎంతో ఎండాకాలంలో దాన్ని నీడనిచ్చే విధంగా కూడా చూడడం జరిగింది. కాబట్టి ఇలా ఈ సభ్యుల సహకారంతో ఈ 3 ఏళ్ళు కూడా అహర్నిశలు కృషి చేస్తూ మరి ముందుకెళ్ళి జెండనగర్లో ఒక 1 సంఘంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మన ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మా దిల్షుక్నగర్ సంఘం నుంచి ఒక గుర్తింపు ఇచ్చి అంటే ఈ దిల్షుక్నగర్ సంఘం నుంచి ఈ రంగారెడ్డి జిల్లాకి ఎలక్షన్ ప్రాతినిధ్యం ఇస్తే అనంతచారికి తప్పకుండా అది సక్సెస్ చేస్తారనే ఉద్దేశంతో నాకు ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశం వాళ్ళ ఇచ్చిన నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా రంగారెడ్డి జిల్లా పరిధి మొత్తం కూడా తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆ ఓటర్ నమోదు కార్యక్రమం కాకుండా కూడా ఏపీఆర్ గార్డెన్స్లో ఎలక్షన్స్ నిర్వహించి ఈ రాష్ట్రంలోనే 1 ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అదందరూ కూడా మీరు అందరూ కూడా చూసారు. వచ్చిన వాళ్ళకందరూ కూడా భోజన వ్యవస్థ కూడా కల్పించి మరి ఒక దిల్షుక్నగర్ స్వర్ణకార సంఘం అంటే ఒక ఆదర్శమైన సంఘము. ఏ కార్యక్రమం అప్పచెప్పినా కూడా వాళ్ళు 100% సక్సెస్ చేస్తారని ఒక నమ్మకాన్ని ఆశావాన్ని వాళ్ళందరూ కూడా కల్పించడం జరిగింది. దిల్షుక్నగర్ స్వర్ణకార సంఘము ఇక్కడ ఎన్నికలు జరపడానికి మా ఎన్నికల కమిటీ అయినటువంటి నేను ఎర్రోజు వేణుగోపాల్ మరియు రాచకొండ శ్రీనివాచారి గారు ఆనందోజు బాలరాజు గారు మరియు చిల్లోజు నరసింహాచారి గారు మళ్ళా విఎల్ఎన్ స్వామి గారు మరియు రామకృష్ణ గారు ఇంకా మల్కారం శ్రీనివాచారి గారు మేము అందరం ఎలక్షన్ కమిటీగా ఉండి ఈ ఎలక్షన్లో స్వర్ణకార ఎలక్షన్ చక్కగా జరపడానికి అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఓటర్ లిస్టు తయారు చేయడం జరిగింది. మరియు ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు వారికి ఒకవేళ నమోదు చేసుకోకుంటే నమోదు చేసుకోవడానికి 18 తారీఖు వరకు లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది. అదే అయిన తర్వాత కూడా ఈ ఎన్నికలు సజావుగా బాగా జరగాలన్న ఆలోచనతోటి మేము ఒక 20 మందిని కూడా ఆ కమిటీలో తీసుకొని రేపు జరగబోయే 26వ తారీఖు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా నిర్వహించడానికి మా సిబ్బందిని నిర్ణయించుకున్నాం. మేము దానికి మా కమిటీ అందరూ సహకారాలు ఉన్నాయి కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు ఈ గతంలో కూడా మా దిల్సునారు చాలా క్రమశిక్షణగా డిసిప్లిన్గా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందడుగు వెళ్తూ పోయినసారి కూడా అనంతచారి గారు వారు కూడా చక్కగా వారు మరి గోవర్ధనచారి లవ ఇటువంటి వెంకన్న చాలామంది కూడా చాలా క్రమశిక్షణగా ఎక్కడ కూడా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా దీన్ని మంచిగా ఎటువంటి ఏ సంఘాలు కూడా ఈ విధంగా కావడం చాలా అన్ని కార్యక్రమాలు కరోనా మూమెంట్లో కూడా పేదవారికి కిరాణా సామాన్లు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వైద్యం గురించి కూడా మెడిసిన్స్ కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో దిల్షుక్నగర్ పేద విద్యార్థులకు కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా జరపడకులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కూడా చాలా చక్కగా స్వార్థం లేకుండా
నిస్వార్థంగా పనిచేస్తూ మన ఉన్న స్వర్ణకారులకు న్యాయం చేయాలనేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.